గుడ్ మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ చాలా చాలా వీక్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిసాయి. ఎస్ఎన్పి 500 2.12% నష్టపోయింది. నాస్డాక్ 3.26% లెడ్ బై టెక్ స్టాక్స్ సెల్ ఆఫ్. ఎన్విడియా ముఖ్యంగా ఎన్విడియా లీడ్ చేసింది నష్టాలని. అఫ్కోర్స్ కొద్దిగా దీనికంటే కొద్దిగా ఎక్కువగా ఏఎండి వంటి స్టాక్స్ నష్టపోయినప్పటికీ కూడా ఎన్విడియా మార్కెట్ క్యాప్ నిన్న $280 బిలియన్ నిన్న ఒక రోజులోనే నష్టపోయింది ఎన్విడియా స్టాక్. సో ఒక మెగా టెక్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వీక్గా వచ్చిందన్నారు. అది కూడా కాదు, అసలు ముఖ్య కారణం ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్. ఎప్పటి నుంచో జూ ఉంది ఇది. ఇది ఒక షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ సెషన్గానే మనం తీసుకోవాలి. ఎస్ఎన్పి 500 11 సెక్టర్స్ 9 సెగ్మెంట్స్ నష్టాలతో ముగిసాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైనటువంటి సెల్లింగ్ ప్రెషర్ నెలకొందో. నిన్న మన మార్కెట్స్ నిన్న వరుసగా లాభాలతోనే ముగిసాయి. ఐ థింక్ 14th సెషన్ లాభాలతో ముగియటం. కాకపోతే నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్షియల్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది. ఫిన్ నిఫ్టీ నిన్న 0.82% లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 0.5% లాభంతో ముగియటం అనేది చూసాం. సో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొద్దిగా నిన్న పెర్ఫామ్ చేయటం చూసాం. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా ఎక్కువ యాక్షన్ మనకు కనిపించింది. కానీ బ్రాడర్ మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి. నిన్న మిడ్ క్యాప్స్లో వరుసగా 2వ సెషన్ మనం నష్టాలు అనేది మనం గమనించాం. సో మరోవైపు ఒక పెద్ద మ్యాక్రో క్యూ కనిపిస్తుంది. ఈ సమయంలో బ్రెంట్ క్రూడ్ ప్రైస్ $73కి వచ్చేసింది. సెప్టెంబర్లో ఇప్పటిదాకా క్రూడ్ ప్రైసెస్ 6.7% తగ్గాయి. సో క్రూడ్ ప్రైసెస్ వీక్ కావడం అనేది మనం ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్ కాబట్టి మన మ్యాక్రో ఎకానమీకి సంబంధించి అతిపెద్ద సానుకూలమైనటువంటి అంశం. ఇది ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్కి, అలాగే క్రూడ్ ఎక్కువగా వినియోగించేటువంటి పెయింట్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, వీటన్నిటికీ కూడా ఒక చక్కటి కలిసి వచ్చే అంశం. చూద్దాం ఈ స్టాక్స్ అనేవాళ్ళ ఈ వీక్ ఓపెనింగ్ను. అయితే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది సుమారుగా ఒక 160 పాయింట్ల వీక్ ఓపెనింగ్ను సూచిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. అక్రాస్ ఏషియా అమ్మకాలు కనిపిస్తున్నాయి మనకు. జపాన్, తైవాన్ ఇలాంటి ఇండిసెస్ అన్నీ కూడా 3-4% నష్టపోయాయి. సో ఈ యుఎస్లో ఒకటి మనకు ప్రాఫిట్ బుకింగ్ అనండి వాట్ ఎవర్, బట్ రెండవ అతిపెద్ద అంశం అక్కడ ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. సో నవంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇంకా క్లియర్గా 2-2.5 నెలల వ్యవధి మాత్రం ఉంది. కాబట్టి ఎలక్షన్స్కి వెళ్లే ముందు యుఎస్ మార్కెట్స్ ఎప్పుడు కూడా కొంత నెర్వస్గా ఉంటాయి. అది కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఒక రిస్క్ ఆఫ్ మూడ్, ఒక సెల్లింగ్ మూడ్ కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్లో. ఫెడ్ మీటింగ్, జాక్సన్ హోల్ స్పీచ్, వీటన్నిటి తర్వాత అటు గోల్డ్ కొంత బలపడింది. సుమారుగా $2,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. బట్ డౌ జోన్స్ బాగా వీక్ అయింది. నిన్న 40,936 దగ్గర క్లోజ్ కావడం చూసాం. అందరూ 44,000-45,000 ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే డౌ జోన్స్ వెనక్కి వస్తుంది. మన మార్కెట్ సంబంధించి ఇవాళ మాత్రం ఒక చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ డేగా భావించాలి. ఎందుకంటే క్లోజింగ్ సమయానికి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ నిన్న హై పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అయింది. వరుసగా ఇలా 2-3 సెషన్స్గా బ్యాంక్ నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతోంది, అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. ఇది మంచిది. ఎందుకంటే బ్యాంక్స్ ఇప్పటివరకు చాలా అండర్ పెర్ఫామ్ చేశాయి. ఐటీ అవుట్ పెర్ఫామ్ చేసింది, కొంతకాలం ఎఫ్ఎంసీజీ అవుట్ పెర్ఫామ్ చేసింది. ఇతర సెక్టర్స్లో అనేకం పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ బ్యాంక్స్ పెర్ఫామ్ చేయలేకపోయాయి లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇన్ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ బ్యాంక్స్ ఏమైనా పెర్ఫామ్ చేస్తే నిఫ్టీ నిలబడగలుగుతుంది. కాబట్టి ఇవాళ క్లోజింగ్ చాలా ముఖ్యం. ఒకవేళ డేస్ హై దగ్గర కనుక నిఫ్టీ క్లోజ్ కాగలిగితే దిర్ ఇస్ నథింగ్ లైక్ దట్, మిగతా గ్లోబ్ కంటే కూడా మనం బెటర్గా పెర్ఫామ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ యూజ్ దిస్ డిప్. పెద్ద డిప్స్ వచ్చినప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. అలాగే ఐటీ స్టాక్స్ కూడా మనకు డిప్స్లో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ చక్కటి ర్యాలీ కొనసాగుతోంది. కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కోదగిన స్టాక్స్లో ఫార్మా ఇన్క్లూడ్ చేసుకోవాలి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొనుక్కోవచ్చు ఇక్కడ. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ఇవాళ కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగితే బ్యాంక్ నిఫ్టీలో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. సో నిఫ్టీ బ్యాంక్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు, కాబట్టి బ్యాంక్ నిఫ్టీని చాలా క్లోజ్గా వాచ్ చేయండి. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ
వీక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అటువంటి వాటిలో డిఫెన్స్ స్టాక్స్, ఎందుకంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ నిన్న 1.45 లక్ క్రోర్స్ 1.45 లక్షల కోట్ల రూపాయల కొత్త ఆర్డర్స్ డిఫెన్స్ కంపెనీస్కి ఇవ్వబోతున్నారు. ఇందులో యాంటీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అలాగే ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్, తర్వాత కొన్ని డానియర్ 228 అనే ఒక రకమైన ఎయిర్ క్రాఫ్ట్స్, వీటన్నిటికీ నెక్స్ట్ జెన్ పెట్రోల్ వెసల్స్, ఇవన్నీ రకరకాలుగా అక్రాస్ ది స్పెక్ట్రమ్, ఇటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గర నుంచి బీఈఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, బీడిఎల్, ఇలా అన్ని కంపెనీలకి ఎంతో కొంత, భారత్ ఫోర్జ్, ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక అతిపెద్ద ఆర్డర్ బుక్ దొరకబోతోంది. ఎగ్జిక్యూషనే ఇక వాళ్ళ వంతు. సో ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా వీటిని ఎగ్జిక్యూట్ చేయగలిగితే అంత వాళ్ళ టాప్ లైన్స్ బాటమ్ లైన్స్ పెరుగుతాయి. కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే జిఐసిలో డిజిన్వెస్ట్మెంట్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా చేయాలని 6.8% స్టేక్, దీనికోసం ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇవాళ నాన్ రిటైల్ పోర్షన్ ఓపెన్ అవుతుంది ఆఫర్ ఫర్ సేల్, రేపు రిటైల్ పోర్షన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంకుగా రూపాంతరం చెందేందుకు మాకు అనుమతి ఇవ్వండి అంటూ దరఖాస్తు చేసింది. సో జిఐసి కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. ఇంకా ఐ థింక్ ఇవాళ కూడా కుటుంబరావు గారు డొమా కొట్టారా, లేట్గా వస్తారు, ఓకే. సరే, క్రాంతి గారు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు. సో క్రాంతి గారు, ఏంటి వీక్గా ఓపెన్ కాబోతోంది మార్కెట్, అయితే డిఫెన్స్ సెక్టర్లో కొంత యాక్షన్ కనపడబోతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఏమైనా ఇతర క్యూస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీరు చెప్పినట్టే మార్కెట్స్ కొంచెం వీకెస్ నోట్లో ఈ మార్నింగ్ ఓపెన్ అవుతున్నాయి వసంత్ గారు. కానీ ఏంటంటే వసంత్ గారు, ఒకటి చూడాలి, ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద ట్రేడింగ్ ఈజ్ క్రూషియల్. నిన్న కూడా ఓపెనింగ్లో కొంచెం వీక్నెస్ చూపించిన తర్వాత ఫ్లాటిష్గా మార్కెట్ త్రూఅవుట్ ద డే ఏంటంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది. లోయర్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో సిగ్నిఫికెంట్ బయింగ్ ఇంట్రెస్ట్, అది రిటైల్ నుంచి కావచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు, బయింగ్ ఇంట్రెస్ట్ అయితే బాగా ఎమర్జ్ అవుతుంది మార్కెట్లో. అందువల్ల నేరో డీప్ కట్స్ ఏమైనా వస్తాయంటే కొంచెం చూడాలి వసంత్ గారు. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద ట్రేడింగ్ అనేది డ్యూరింగ్ ద డే చాలా ఎసెన్షియల్ అనమాట. మనం చూసినట్లయితే ఫండమెంటల్ న్యూస్లోకి కనుక వెళితే కనుక డిఫెన్స్ మీద మనం గత కొంతకాలంగా చెప్తా ఉన్నాం, డిఫెన్స్ షుడ్ బి ద ఫోకస్ అని. నెక్స్ట్ వసంత్ గారు, ఆ రకంగానే డిఫెన్స్కి మోర్ దెన్ అరౌండ్ 1.5 లక్స్ క్రోర్స్ అలొకేషన్ జరిగింది. సో దాని ద్వారా చాలా కంపెనీస్ ఇండియాలో ఉన్న, ఈవెన్ ఇంక్లూడింగ్ ద స్టీల్ మెటల్ స్పెషలైజ్డ్ మెటల్స్, ఈ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ట్యాంకర్స్, ఓకే, నెక్స్ట్ కొన్ని న్యూ బిల్డింగ్ ఆఫ్ షిప్స్, సో షిప్పింగ్ కంపెనీస్, ఇవన్నీ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇవన్నీ ఫోకస్లో ఉండబోతున్నాయి. ఈ ర్యాలీ అయితే వస్తుంది గారు గత నెక్స్ట్ కొంచెం ఫ్యూ ఇయర్స్, నార్మల్గా ఏంటంటే ఒక అప్రెన్షన్ ఉంటుంది డిఫెన్స్ స్టాక్స్ ఒక 5-10% డౌన్ రాగానే ఇవ్వండి అయిపోయింది అది ఇంట్లో అని. బట్ నో, ఎందుకంటే స్టాక్స్ బాగా పెరుగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే దిస్ థీమ్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ లాంగర్ థీమ్ అనమాట. ఏదో ఓవర్ నైట్ నాట్ లైక్ ఏ .com బబుల్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు, ఇట్స్ ఏ స్ట్రాంగ్ థీమ్ అనమాట డిఫెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ థీమ్స్ చూస్తే వసంత్ గారు, మనం రైల్వే గురించి కూడా తరచుగా మాట్లాడుతుంటాం, రైల్వే ఆల్సో బిగ్గర్ థీమ్. నెక్స్ట్ మూడో థీమ్ వసంత్ గారు, నెక్స్ట్ గవర్నమెంట్ ఫోకస్ చేసే ఇంకొక థీమ్ ఏంటంటే, మనం నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం, న్యూక్లియర్ పవర్ మీద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చాలా రిఫార్మ్స్ రాబోతున్నాయి. సో ఆ సెగ్మెంట్లో ఉండే స్టాక్స్ కనుక ఐడెంటిఫై చేస్తే కనుక మళ్ళీ తిరిగి మనం డిఫెన్స్లో ఏ రకంగా ఒక మంచి వెల్త్ క్రియేషన్ చేసామో, న్యూక్లియర్ పవర్లో ఉండే ఉండే కంపెనీస్ కూడా మంచి ఇంట్రెస్ట్, బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రాబోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ క్యాపెక్స్ అంతా గవర్నమెంట్ నుంచి వస్తుంది, నాట్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ అనమాట. సో గవర్నమెంట్ నుంచి వచ్చే టేల్ విండ్స్ అనేవి ఈ సెక్టర్కి యూస్ఫుల్గా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసేసి స్టాక్ స్పెసిఫిక్గా మనం రాబోయే ప్రోగ్రామ్స్లో డిస్కస్ చేద్దాం. బట్ ఏంటంటే న్యూక్లియర్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ వాళ్ళ సెల్ఫ్ స్టడీకి కూడా న్యూక్లియర్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ మేకర్స్, నెక్స్ట్ రియాక్టర్స్ మేకర్స్, డిఫరెంట్ యాక్సెసరీస్ కంపెనీస్, ఇవన్నీ బెనిఫిట్ అవుతాయి వసంత్ గారు. ఆ న్యూస్ ఇంకా గవర్నమెంట్ ఇట్స్ అండర్ కన్సిడరేషన్ అనమాట, ఎట్లా మనం డిఫెన్స్లో ఏ రకంగా రిఫార్మ్స్ వస్తున్నాయో ఆ రకంగా న్యూక్లియర్ పవర్లో కూడా రానున్న నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మంచి ఫోకస్ అనేది రాబోతుంది. సో ఇది కూడా ఒక థీమ్ కింద, న్యూ థీమ్ కింద ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క రాడార్లో పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే మార్కెట్ చాలా పాజిటివ్ నోట్లోనే ఉన్నాయి. మనం 25,250 రేంజ్ అనేది నిఫ్టీ క్యారీ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ఈ రేంజ్లో ఉంటే వస్తుంది గారు ఇబ్బంది ఏం లేదు.
బట్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసేసి స్టిల్ 24,900 అంటే 25,000 లెవెల్లే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కు ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ఆ లెవెల్లో వచ్చే వరకు మనకేం వరి లేదు. మార్కెట్లో ఈ స్టాక్ స్పెసిఫిక్ థీమ్ అనేది అయితే నడుస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఓకే రైట్, ఐపీఓ మార్కెట్లో యాక్షన్ కంటిన్యూ అవుతుంది. బజార్ స్టైల్ రిటైల్ ఈ ఐపీఓ 40.63 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. అలాగే నిన్న లిస్ట్ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ 990 రూపాయలు 450 రూపాయల్లో ఇష్యూ వచ్చింది. అండ్ ఎంత చక్కటి లిస్టింగ్ లభించిందో చూసాం. మంచి కంపెనీలు అండ్ ఈ కంపెనీ నేను కూడా అప్లై చేశాను, రాలేదు. సరే, నథింగ్ టు వరీ, మన వాళ్ళు చాలామందికి వచ్చింది అలాట్మెంట్. సో ఎక్సలెంట్ రిటర్న్స్ లిస్టింగ్ గెయిన్స్ ఇంకా ఎంతకంటే ఏం కావాలండి, వారం రోజుల్లో డబ్బులు డబుల్ అయిపోయాయి అలాటీస్కి. సో గ్రేట్ ఐపీఓస్కి ప్రమోటర్స్ గ్రీడీగా ఉండకుండా టేబుల్ మీద కొంత డబ్బు ఉంచిన వాళ్ళకి ఎటువంటి ఆదరణ వస్తుంది అనేది దీనికి ప్రీమియర్ ఎనర్జీస్ ఒక ఉదాహరణ. మన హైదరాబాద్కి చెందిన కంపెనీ, అది కూడా మరొక సంతోషం. సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. అలాగే బజాజ్ హౌసింగ్ ఐపీఓ September 9th ఓపెన్ కాబోతోంది. 66 to 70 రూపీస్ ఆఫర్ ప్రైస్, ఇది రేంజ్, ప్రైస్ రేంజ్. సో చూద్దాం ఈ ఐపీఓకి ఎటువంటి ఆదరణ లభిస్తుందో. అలాగే పాపం విజయవాడ వాసుల దుస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కడుపు తరుక్కుపోతుంది అంటాం కదా, అటువంటి ఫీలింగ్. త్వరగా ఆ వరద ఉపశమించాలని, అక్కడ అందరికీ సహాయం అందాలని కోరుకుందాం. వీలైనంతవరకు మనం కూడా మేబీ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ లాంటి వాటికి మనం విరాళాలు అందిస్తే తప్పకుండా మనవంతుగా మానవతా దృక్పథంతో ఈ సాయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను కూడా ఈ మార్నింగ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కి ఎంతో కొంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. మన కర్తవ్యం అది, సాటి మనుషులకి సాటి పౌరులకి సాయం చేయగలగాలి ఇటువంటి సమయంలో, ఇటువంటి ఆపద సమయంలో. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఐ థింక్ కుటుంబరావు గారు కూడా జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. సో మార్కెట్స్ ఇవాళ మనకు ఒక నెగిటివ్ ఓపెనింగ్ ఇవ్వబోతున్నాయి. నిన్నటి ఫ్లాట్ ధోరణి తర్వాత నిఫ్టీ ఇవాళ సుమారుగా ఒక గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం 150 పాయింట్ల నష్టం అనేది మనం నిఫ్టీలో చూడబోతున్నాం ఓపెనింగ్లో. చూద్దాం ఈ డిప్ని కొంటారా, కొన్న తర్వాత మళ్ళీ సెకండ్ డిప్ కూడా వస్తుందా, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు గమనించేందుకు. ఇక కొన్ని మెయిల్స్ కాల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇర్ఫాన్ బాషా మెయిల్ పంపించారు, సోలార్ విభాగంలో మంచి రాబడినిచ్చే కంపెనీలు ఏంటి. ఆయన ఎవరు రెండు కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారు, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, వ్యారీ రెన్యూబుల్స్, 3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్తో. రెండు కూడా ఈ సెగ్మెంట్లో బాగా పనిచేస్తున్న కంపెనీలే, తప్పకుండా కొనుక్కోవచ్చు. దీనికంటే కూడా ఒరియానా పవర్ లుక్స్ టు బి బెటర్ ఐడియా అండి. కొంచెం డిప్స్ వచ్చినప్పుడు ఒరియానా పవర్ కొనుక్కోండి. అండ్ మీరు రాసిన కూడా మంచివే. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అండి సోలార్లో. ఇంతకుముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రీమియర్ ఎనర్జీస్ కూడా మంచి కంపెనీనే. డిప్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రీమియర్ ఎనర్జీస్ కూడా తీసుకోండి, కొంచెం ఈ ప్రైస్ డిస్కవరీ మెకానిజం అంతా అయిపోయిన తర్వాత. క్రాంతి గారు, మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా సోలార్లో? వసంత్ గారు, సోలార్ కనుక చూసినట్లయితే లాస్ట్ 15 ఇయర్స్ ఈ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే వసంత్ గారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, అంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరూ సర్వైవ్ అయ్యారు వసంత్ గారు, మిగిలినవి ఎప్పుడూ ఎవాపరేట్ అయిపోయినాయి. సో ఈ కంపెనీస్ అన్నీ బై అండ్ లార్జ్ ఓ బాల వాటిని బాల అరిస్టాలు అన్నింటిని తట్టుకుని ముందుకొచ్చిన కంపెనీస్, నిలబడిన కంపెనీస్ వసంత్ గారు. అందువల్ల ఏ కంపెనీ అయినా ఆయన ఏ ఆయన హొరైజన్ చూసుకుని ఎంటర్ అవ్వచ్చు. కానీ ఏంటంటే వీటిలో క్రక్స్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ ఎంట్రీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఆల్ సోలార్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని వాళ్ళ పిఈస్ కానీ వాల్యుయేషన్స్ కనుక చూస్తే కనుక చాలా స్టాటోస్పియర్ ఒక హై రేంజ్లో ఉన్నాయి అనమాట. సో డిప్స్ వచ్చినప్పుడు మంచి, మీరు చెప్పినట్టుగా ఒరియానా పవర్ కానీ లేకపోతే కేపీఐ కానీ డిప్స్లో యాడ్ చేసుకోవాలి. ఎంట్రీ ఈజ్ క్రూషియల్. ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ టైంలో జంప్ చేసుకొని మళ్ళీ ఏదో మార్కెట్లో రివర్సల్ వచ్చినప్పుడు నేను పైన ఎంటర్ అయ్యానని బాధపడకుండా ఓకే ఒక ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని ఒక స్టాగర్డ్ మేనర్లో ఎంట్రీ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థీమ్ అనేది ఆల్రెడీ హీటప్ అయ్యింది బాగా. బొందోడా ఇంజనీరింగ్ మనం చూసాం, ఎటువంటి హ్యూజ్ మల్టీబ్యాగర్ అయిపోయింది, అది 10 times 12 times రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీ. మరొక బొందోడా ఇంజనీరింగ్ కావాలండి అని అడుగుతూ ఉంటారు మనల్ని ఎప్పుడు చాలాసార్లు. ఎందుకంటే మనం
ఐ థింక్ వైజాగ్లోనూ విజయవాడ విజయవాడ వర్క్షాప్లో చెప్పినటువంటి ఐడియా అది. తర్వాత వైజాగ్లో ఆల్పెక్స్ సోలార్ చెప్పాం. సో ఆల్పెక్స్ సోలార్ మనం చెప్పినప్పుడు అరౌండ్ 350-400 రూపీస్లో ఉన్నప్పుడు చెప్తే ఇప్పుడు ఇట్ ఈజ్ నౌ 1000 రూపీస్. సో ఇవన్నీ అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీలు చాలా. జస్ట్ యాడ్, మన షోలో మనం ఒక టైంలో 1.5 ఇయర్ బ్యాక్, 18 మంత్స్ బ్యాక్ వెబ్ సోల్ ఎనర్జీ అనే ఒక స్టాక్ని 60-70 రూపీస్లో ఈ స్టాక్ పెరుగుద్దా లేదండి అని వాళ్ళు. ఈరోజు 900 రూపీస్ వస్తుంది గారు, ఇట్స్ అయిన్ స్టాక్. సో ఆ ఇంట్రీ లెవెల్ అనేది చాలా. వీటన్నిటికీ ఏంటంటే హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది. సరే, ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ మనం ఎవరూ డిసైడ్ చేయలేనివి, మార్కెట్ చూసుకుంటుంది. ఎక్కడో చోట ఎంటర్ కావాలి కదా, ముందు ఇక్కడ ఎంటర్ అవ్వండి, తర్వాత ఎప్పుడైనా తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి, ఒకటేసారి పూర్తి మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయకుండా. బట్ దిస్ ఇస్ ఎ బిగ్ బిగ్ థీమ్ అండి. సోలార్ ఈజ్ లైక్లీ టు సస్టైన్ ఫర్ ది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్. లైక్ మనకి డిఫెన్స్ లాస్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చిందో అటువంటి రిటర్న్స్ ఇవ్వగలిగినటువంటి, ఇంకా ఇప్పటికీ కూడా, ఎందుకంటే 500 GW ఈజ్ అవర్ టార్గెట్ ఫర్ ది రెన్యూవబుల్ ఎనర్జీ. సో అందులో మనం ఇప్పటికీ ఇంకొక 100 GW కూడా మనం సాధించలేదు. ఎనదర్ 400 GW ఇన్స్టలేషన్స్ హ్యావ్ టు హ్యాపెన్. ఈ వీటన్నిటికీ కూడా 2000 crores, 3000 crores ఫర్ ఇన్స్టాన్స్ ఓరియానా పవర్కి ఇట్ హ్యాస్ గాట్ 2076 crores ఆర్డర్ బుక్ ఉంది ఇప్పుడు ఈ సమయానికి. దీన్ని వాళ్ళు కరెక్ట్గా రియల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే 280 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఈ కంపెనీల ముందు ఉంది. తప్పకుండా యాడ్ చేసుకోండి, పొజిషన్స్ బిల్డ్ చేసుకోండి. ప్రైస్ ప్యాటర్న్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడే క్రాంతి గారు అన్నట్లుగా ప్రైసింగ్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అయ్యే విధంగా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు శర్మ, ఫ్రమ్ హైదరాబాద్. అడగండి శర్మ గారు. ఇప్పుడు క్రాంతి గారు చెప్పినట్టుగా ఈ న్యూక్లియర్ పవర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ స్టాక్స్ ఒకసారి రికమెండ్ చేస్తారు. రెండోది ఐఆర్సిటీసీలో గుడ్లక్లో నేను ప్రస్తుతం 20% ప్రాఫిట్లో ఉన్నా, 1 లక్ష రూపాయలు ఉన్నాయి వాటిలో. ఓకే, వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి గార్డెన్ రీచ్ కానీ హార్డ్ గార్డెన్ రీచ్ లో 20% మైనస్ లో ఉన్నాను. దాన్ని యావరేజ్ చేస్తాను. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్, ఏదో షిప్ యార్డ్ అంటున్నారు. జీఆర్ఎస్ గార్డెన్ రీచ్. మీరు శర్మ గారు ఎంత స్పష్టంగా ఉండాలి ఉచ్చారణ. సరే, ఐఆర్సిటీసీ, గుడ్లక్ వీటిని ఎగ్జిట్ అయిపోయి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కొనుక్కుంటారట ఆయన, కొనుక్కోవచ్చా క్రాంతి గారు? కొంచెం గుడ్లక్లో ఇప్పుడే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది వసంత్ గారు. బట్ ఏంటంటే వీళ్ళు కూడా నెక్స్ట్ ఒక న్యూ ప్లాంట్ని కమిషన్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి మెటల్ని తయారు చేయడానికి. గుడ్లక్ అనేది కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది వసంత్ గారు. లాంగ్ టర్మ్లో గుడ్లక్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్ వసంత్ గారు. బట్ ఈ టైంలో గార్డెన్ రీచ్ ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్ స్టాక్ మొమెంటం జోన్లో ఉంది. గుడ్ లక్ ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఏ గ్రోత్ ఫేజ్ అనమాట. నేనైతే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి గార్డెన్ రీచ్కి వెళ్ళమని చెప్పను, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంచెం గార్డెన్ రీచ్లోకి వెళ్ళమంటాను. లేకపోతే గార్డెన్ రీచ్ ఏంటంటే ప్యూర్ మొమెంటం ప్లే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. గుడ్ లక్ ఈజ్ గ్రోత్ ప్లేలో ఉంటుంది. వాల్యుయేషన్స్ కూడా మ్యాట్రిక్స్ చాలా డిఫరెంట్, వీ కెనాట్ కంపేర్ ఆల్ ద బిజినెస్ మోడల్స్ అనమాట. సో ఆయన ఏమన్నా ఫ్రెష్ క్యాపిటల్ కావాలి మొమెంటం జోన్లోకి వెళ్ళాలంటే గార్డెన్ రీచ్, అదర్వైజ్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే గుడ్ లక్లో ఇంకా స్టీమ్ అనేది ఉంది. ఐఆర్సిటీసీ అగైన్ రైల్వే స్టోరీ ఎమర్జ్ అవుతుంది, నెక్స్ట్ న్యూ సెగ్మెంట్ ఆఫ్ బిజినెసెస్ ఐఆర్సిటీసీకి వస్తున్నాయి. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ మన వందే భారత్ ట్రైన్స్ని ఇంకా ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. సో ఐఆర్సిటీసీ ఈజ్ కంటిన్యూ టు డూ వెల్, దీన్ని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లోనే చూడాలి. ఇప్పుడు ఏంటి మీరు చెప్పింది, ఐఆర్సిటీసీ గుడ్లా కొంచండి, గార్డెన్ రీచ్ ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయమంటారు అంటున్నారు అంతే కదా? ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయమంటాను. గార్డెన్ రీచ్ మోర్ బై అండ్ లార్జ్ మొమెంటంలో ఉంది వసంత్ గారు కూడా. ఓకే సరే, గార్డెన్ రీచ్ కూడా కొనుక్కోవచ్చండి. ఇక్కడ వాల్యుయేషన్ కంఫర్ట్ బాగా కనిపిస్తుంది గార్డెన్ రీచ్లో నాకైతే. ఇట్ ఈస్ నౌ ట్రేడింగ్, ఇంతకుముందు చాలా హ్యూజ్ పీఈ దగ్గర ట్రేడ్ అయిన కంపెనీ, ఇప్పుడు 59 PEకి వచ్చేసింది. అండ్ ఇప్పుడే మనం మెన్షన్ చేస్తున్నాం 1.45 lakh crores ఆర్డర్లో ఈ కంపెనీ వాటా ఏ 2000 crores ఉన్నా కూడా అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశం అవుతుంది ఈ కంపెనీకి. ఎందుకంటే లాస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్లో దేవ్ డన్ 3846 crores టర్న్ ఓవర్, దాని మీద ఒక 568 crores నెట్ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎవ్రీ
క్వార్టర్ దేర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ ప్రాఫిట్స్ ఆల్సో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే అండి. నమస్తే, బాలాజీ హైదరాబాద్ అండి. బాలాజీ అండి, హైదరాబాద్. బాలాజీ గారు, అడగండి బాలాజీ గారు. సార్, మూడు స్టాక్స్ గురించి తెలుసుకున్నానండి. ఫస్ట్ క్యాల్బ్రో ఆటో అండి. ఏమండి? క్యాల్బ్రో, టీఎల్బిఆర్ఓ, క్యాల్బ్రోస్ ఆటో. ఓకే. సెకండ్ వన్ వచ్చి శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, SHYAMMETL సార్. తెలుసునండి కంపెనీ. థర్డ్ వన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. ఏ ఫైనాన్షియల్ అండి? జియోనా? ఎంఏఎస్ సార్, ఎంఏఎస్ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ మూడు కూడా స్టాక్స్ హోల్డ్ లో ఉన్నాయండి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతా, కొంత వెయిట్ చేయమంటారా సార్? థాల్బ్రోస్ ఆటో ఏ ప్రైస్ లో కొన్నారు? థాల్బ్రోస్ 104. 104 లో ఉన్నారు. 340. వెరీ గుడ్, మల్టీబ్యాగర్ అయిపోయింది. గుడ్ గుడ్. ఓకే, శ్యామ్ మెటాలిక్స్ ఎక్కడ కొన్నారు? 380 సార్. 380. బ్రహ్మాండం చేస్తున్నారు బాలాజీ గారు. మీరు మంచి మంచి ప్రైస్ పాయింట్స్లో చక్కగా ఎంటర్ అవుతున్నారు, ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఎక్సలెంట్ అండి. ఇంకా ఎంత ఉంది మీ పోర్ట్ఫోలియో సైజ్ మొత్తం మీద? ఇప్పుడే మొదలు పెట్టారా? లేదు సార్. ఓకే, గుడ్. సరే, మన క్రాంతి గారు మంచి మల్టీబ్యాగ్ రిటర్న్ సంపాదిస్తున్నారు బాలాజీ గారు. ఇక్కడ ఈ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వసంత్ గారు, టాల్బ్రోస్ అయితే బాగా పెరిగింది, ఇరాన్ ఇయర్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కొంచెం ఆటోస్లో స్లో డౌన్ చూడడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇన్వెంటరీ లెవెల్స్ పెరుగుతున్నాయి, అందువల్ల కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం ఉంది. టాల్బ్రోస్లో అయితే ప్రస్తుతమైన మల్టీఫోల్డ్ రిటర్న్ తీసుకున్నారు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమంటాను. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. స్టిల్ ఎర్నింగ్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి శ్యామ్ మెటాలిక్స్లో. ఇక్కడి నుంచి కూడా స్టాక్ కెన్ రైజ్ 15-20% రిటర్న్స్ ఇక్కడి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది మీడియం టు షార్ట్ టర్మ్లో. శ్యామ్ మెటాలిక్ హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ద అదర్ కంపెనీ థాల్బ్రోస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమని చెప్తాను. మాస్ ఫైనాన్షియల్ సర్వీస్ అయితే NBFC అండి. స్టేబుల్గా పెర్ఫామ్ చేస్తుంది, బాగానే ఉంది, మంచి పెర్ఫార్మెన్సే ఇందులో కనిపిస్తుంది. అయితే టెక్నికల్గా వీక్గా ఉంది, మరికొంత ఫాల్ సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్ షుడ్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ హియర్ ఈ లెవెల్లో, 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గర. అండ్ సో 200-డే మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంది, దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఓకే, లేదంటే మాత్రం 250 ఆ లెవెల్స్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కావాలనుకుంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కుటుంబరావు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు మార్కెట్? ఇవాళ నెగిటివ్గా ఓపెన్ కాబోతోంది, వీక్గా ఓపెన్ కాబోతోంది. క్లియర్గా చూసామండి, దాదాపు 14 రోజులు కంటిన్యూస్గా రికార్డ్ రన్ తర్వాత అనమాట మార్కెట్స్కి ఒక ఎక్స్క్యూజ్ కావాల్సి వచ్చింది కరెక్ట్ అవటం. అండ్ ఆ ఎక్స్క్యూజ్ గ్లోబల్లీ రావటంతో అనమాట కరెక్ట్ అవటం కూడా చూస్తున్నాం. అక్కడ US లో బాండ్ ఈల్డ్స్ కూడా పెరగటం అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తోటి అనమాట అక్కడ టెక్ స్టాక్స్ కూడా కరెక్ట్ అవటం, ఎన్విడియా లాంటిది తిరిగి 10% పైన పడటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి డెఫినెట్లీ ఏదైతే కనుక కరెక్షన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అని గ్లోబల్ మార్కెట్స్ లో అనుకున్నాం, ఆ కరెక్షన్ అక్కడ ట్రిగర్ అయింది. కానీ మన దగ్గర అనుకున్నంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అయితే నేను క్లియర్గా అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ఆర్బిట్ టోటల్లీ మార్కెట్ అనమాట. అందులో వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఆలోచించాలి. మన మార్కెట్ ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనే దాన్ని బట్టే మనం బిహేవ్ చేయాలి. కానీ ఏదో యుఎస్ మార్కెట్స్ అంతా ఇప్పుడు ఇవాళ వచ్చే వీక్ ఓపెనింగ్ ని బయ్యింగ్ ఉపయోగించుకోవచ్చా? డెఫినెట్లీ 25,100 మధ్యలో ఇఫ్ ఎట్ ఆల్ ఇంట్రాడే స్లిప్ అయితే కనుక ఇట్ షుడ్ బి అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి కూడా అంటాను ఈ సెటిల్మెంట్కి వితౌట్ ఎనీ డౌట్ అనమాట. కాబట్టి ఆ 25,000-25,100 మధ్యలో ఇంద ఇంట్రాడే వస్తుందా అనేది అయితే మాత్రం కేర్ఫుల్గా చూడమంట. ఎందుకంటే ఉత్ సైడ్ కూడా మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ 25,000 దగ్గరే ఉంది, కాబట్టి దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ కవరింగ్ కూడా వస్తుంది అనమాట. వేరే కాల్ రేటింగ్ కూడా 25,600 దగ్గర ఉంది, అంటే ఇక 25,500 కాస్త టైం పడుతుంది. కాబట్టి రైటింగ్ కూడా అక్కడ ఎక్కువగా అగ్రెసివ్గా చేస్తున్నారు కాల్స్ అనమాట, 25,500-600 దగ్గర అనమాట. కాబట్టి మేబీ అది ఒక రెసిస్టెన్స్, ఇంటర్మీడియట్ సైకలాజికల్ రెసిస్టెన్స్ కింద తీసుకుని డెఫినెట్లీ 25,000-25,100 మధ్యలో బై చేస్తే దానికి స్టాప్ లాస్ కూడా ఆ టైం అప్పుడు పొజిషన్స్ 24,850 దగ్గర అట్లా పెట్టుకుంటే నేను అనుకుంటున్నాను డీసెంట్ రిటర్న్స్ వస్తాయి.
ఎందుకంటే మరీ కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్లీ చూస్తాం మనం యుఎస్ లో ఏంటంటే సెప్టెంబర్ అనగానే కాస్త వీక్నెస్, యూజువల్లీ సెల్ ఇన్ ఆగస్ట్ అండ్ గో అవే అంటారు కూడా అనమాట అక్కడ, ఎందుకంటే సెప్టెంబర్ వీక్ మంత్ అని చెప్పేసాను. అండ్ ఎక్స్పెక్టెడ్లీ సెప్టెంబర్ అక్కడ వీక్ గా స్టార్ట్ అయింది, బట్ దాని ఇంపాక్ట్ మన మార్కెట్ పైన ఆల్ సెప్టెంబర్స్ వర్ నాట్ సేమ్, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పీసీఆర్ కూడా మనం చూస్తున్నాం, నిన్న మళ్ళీ ఫుట్కాల్ రేషియో మోడెస్ట్ గా పెరిగింది 1.2 కాబట్టి అంత కంగారు అయితే లేదు అని అంటాను. వీక్స్ కూడా అనమాట నిన్న 14 కిందకి మళ్ళా వచ్చింది, స్టెబిలిటీ ఉంది. లాస్ట్ 35-40 మినిట్స్ లో నిన్న నిఫ్టీ మూమెంట్ కూడా చూస్తే ఆ స్టెబిలిటీ క్లియర్ గా కనిపించింది అనమాట. కాబట్టి మేజర్ ప్యానిక్ అనేది అయితే మన దగ్గర రాకపోవచ్చు టిల్ ఏదైతే టెక్నికల్ లెవెల్స్ బ్రీచ్ అవుతాయో ఆ లెవెల్స్ బ్రీచ్ అయితే తప్పితే అని చెప్పేసి నేను అంటున్నాను. బట్ అదర్వైజ్ మనం చూస్తే కేర్ఫుల్ గా స్పెక్యులేటివ్ లాంగ్స్ తిరిగి కాస్త డల్ కౌంటర్స్ లో కూడా బిల్డప్ అయినాయి, లైక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్ అలాంటి వాటిలో అనమాట. బట్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కంటిన్యూస్ గా హైటెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ వీటిలో. మేబీ దీనికి బ్యాక్ డ్రాప్ కూడా మనం చూస్తే జిఐసిలో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ కూడా చేస్తాం, మేబీ 6% డిస్కౌంట్ కరెంట్ ప్రైస్ అంటే అరౌండ్ 400 ఆర్ బిలో 400 అనుకుంటా. కాబట్టి కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో, ఇంకా మొమెంటం కూడా ఉంది, ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చు అని చెప్పేసాను అనమాట. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది కూడా చూస్తే కనుక అపోలో హాస్పిటల్స్, సిమెంట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్లు షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి అనమాట. అయితే డెలివరీస్ ఎక్కడ ఉన్నాయంటే కనుక ఏయూ బ్యాంకు, గోద్రేజ్ కన్స్యూమర్, ఇండిగో. ఇండిగోలో సర్ప్రైజింగ్ ఏంటంటే డెలివరీ బయింగ్. రీసెంట్లీ మనం చూసాం ప్రమోటర్ స్టేక్ అమ్మిన తర్వాత కూడా స్టాక్ సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ కాలేదు, అసలు కరెక్ట్ కాకుండా ఇక్కడ నుంచి కూడా డెలివరీ బయింగ్ అవుతుందంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఇండియాలో కాస్త బెటర్ ఫుట్టింగ్ ఎస్పెషల్లీ ఇండిగోకు ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్పైస్ బాగా వీక్ అయిపోయింది కాబట్టి వీళ్ళకే మొనాపొలీ స్టేటస్ స్లోగా పెరుగుతాను. అయితే ఎఫ్ఎండ్ఓలో 3 స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, బలరాంపూర్ చిని, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, హిందుస్థాన్ కాపర్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ నిన్నే ఎంటర్ అయింది మళ్ళా, కాబట్టి స్లోగా ఎన్ని ఎంటర్ అవుతాయి ఎఫ్ఎండ్ఓలో అనేది కూడా మనం చూడాలి. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ బై చేస్తాయి. ఎఫ్ఐఎస్ బై చేస్తున్నప్పుడు అనమాట ఇంత లాంగ్ బుల్ రన్ అంటే డేస్ వైజ్ అనమాట 14 బుల్ రన్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందంటే కన్సల్టేషన్ కి వెళ్తుందని అనుకుంటున్నా, కానీ మేజర్ కరెక్షన్ ట్రిగర్ కాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో ప్రీ ఓపెనింగ్ లో మనకు నిఫ్టీ 48 పాయింట్ల నష్టమే కనిపిస్తుంది, అంతగా పెద్ద ఒక 55 పాయింట్ల నష్టమే కనిపిస్తుంది. సో మరి 150-160 పాయింట్ల నష్టం అయితే ప్రస్తుతానికి కనపడటం లేదు. చూద్దాం ఓపెనింగ్ సమయానికి ఏ విధంగా ఓపెన్ అవుతుందో. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, 25,122 రైట్. సో 150 పాయింట్ల నష్టం కనిపిస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతుంది ఇవాళ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నిన్న మొన్న కూడా చక్కగా పెర్ఫామ్ చేసింది, ఈరోజు కూడా బహుశా అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో సార్. సార్, కోప్రాన్ లిమిటెడ్ అనేది ఈ రేట్లో లాంగ్ టర్మ్కి బైక్ చేసుకోవచ్చా? అదేవిధంగా సలాసార్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్కి బైక్ చేసుకోవచ్చా సార్? కుటుంబారు కోప్రాన్ కొనుక్కోవచ్చా ఇక్కడ? మనకు తెలుసు 3-4 ఇయర్స్ బ్యాక్ కంపెనీ అంతా వీక్ పొజిషన్ లో ఉండింది, తర్వాత ఎసెట్ రిచ్ కాబట్టి రీసెంట్ ర్యాలీలో అనమాట పెరగటం కూడా మనం చూసాం. ఐ వుడ్ ప్రిఫర్ ఏ బెటర్ స్టాక్ చాయిస్ అనమాట ఆయన దగ్గర నుంచి. సలాసర్ కూడా ఫుల్లీ ప్రైజ్ అంటాను, మనం ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన స్టాక్ సలాసర్ స్టాక్, తర్వాత స్ప్లిట్ కూడా అయినట్టుంది అనమాట స్టాక్. ఇప్పుడు బాగా పోస్ట్ ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో వచ్చిన తర్వాత కరెక్ట్ కూడా అవటం చూసాం. నన్ను అడిగితే కనుక మేబీ అంటే 20 క్రాస్ అయితేనే తిరిగి అందులో ర్యాలీ వచ్చేసి కూర్చొని అయితే కనిపిస్తున్నాయి. 20 క్రాస్ అయిన తర్వాత నిలబడతా ఉంటే కపుల్ ఆఫ్ డేస్ అప్పుడు మొమెంటమ్ కి బై చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ కి నాట్ ఏ గ్రేట్ చాయిస్ అండి రెండు స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. రెండు స్టాక్స్ జస్ట్ వాంట్ టు క్లారిఫై విత్ సార్. ఒకటి ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్,
775 రేంజ్ లో ఎంటర్ అయ్యాను, బట్ అట్ హైయర్ రేంజ్, 20% లాస్ లో ఉన్నాను ప్రస్తుతానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కెల్టాన్ టెక్ 28% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కెన్ ఐ హోల్డ్ బోత్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ ఐ షుడ్ టేక్ ఎన్ ఎగ్జిట్? ఓకే, కెల్టాన్ లో ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో నష్టంలో ఉన్నారు. And apart from that, I've been keeping mail for the past 1 week. Kindly avoid that mail, sir, if you answer this question, sir. Thank you, okay. Sir. And my pair enter naru? One, sir. Hello? Jagan Mohan, sir. Jagan Mohan, okay. Yes, sir. Sir, and Kranthi gar, and Premier Explosives, 775 lo konnaraina, hold cheyacha? Prasthu aithe vasundi garu, ayana okate ardham chesukovali, earlier, 6 months back, ee stock baga స్పెక్యులేటివ్ కానీ బాగా మొమెంటం అనేది నడిచింది, తర్వాత స్టాక్లో బోనస్ అయ్యి 750 లెవెల్కి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్లో కన్సాలిడేషన్లో ఉంది. ఆయన ప్రైస్ అయితే వస్తుంది గారు, ఈ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. కానీ ఏంటంటే ఈ స్టాక్లో బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచింది. డిఫెన్స్ థీము, ఈ డైనమాటిక్ థీము, ఎక్స్ప్లోజివ్ థీమ్ మీద ఈ స్టాక్ అనేది రన్ అవుతుంది. వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి వసంత్ గారు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్డర్ బుక్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ అవుద్దో చూడాలి. కొంచెం రిస్క్ పెట్టుకుందే చూస్తాను ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్. కానీ ఏంటంటే ఆయన రేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అది ఇబ్బంది లేదు. కెల్టన్ టెక్లో కొంచెం ఎర్నింగ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రస్తుతం అయితే ఈ స్మాల్ క్యాప్స్లో కొంచెం బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆయనకు హై రిస్క్ అపెటైట్ ఉంటేనే కెల్టన్ టెక్లో ఉండాలి. అదర్వైజ్ దేర్ ఆర్ మెనీ బెటర్ కంపెనీస్, ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ వసంత్ గారు, మార్నింగ్. నమస్తే అండి, అడగండి. నా పేరు రవికుమార్ గర్రే అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను 2019 నుంచి మీ ప్రోగ్రామ్స్ డైలీ చూస్తున్నాను సార్. వెరీ గుడ్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్టార్టింగ్ నుంచి కూడా సో బాగానే పోర్ట్ఫోలియో ఉందండి, ప్రాఫిట్ లోనే ఉన్నాను. కానీ ఒక్క షేర్ ఎస్ బ్యాంక్ గురించి. ఎస్ బ్యాంక్ ఏ రేట్లో కొన్నారు? మీ వాయిస్ కట్ అయిపోతుందండి, ఆన్ అండ్ ఆఫ్గా వినిపిస్తుంది. సార్ ఎనీవే, కుటుంబ గారు స్టాండర్డ్ రిప్లై అయినా ఇంకేమైనా కొత్తగా ఉందా ఎస్ బ్యాంక్లో? మాత్రం స్టాండర్డ్ రిప్లై లేదండి, రికార్డెడ్ మెసేజ్ లాగా చెప్పేచ్చింది. సో పాతది ఒకసారి రికార్డ్ ప్లే చేయండి. ఎస్ బ్యాంక్ కొనే బదులు ఎస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. అల్టిమేట్లీ ఓనర్ ఎస్బీఐ కదా, ఎస్ బ్యాంక్ రేపు పంపిన ఈక్విటీ ఎవరికన్నా గల్ఫ్ ఎంటిటీకో ఎవరికొకరికి ఇచ్చినా కూడా వాల్యూ అన్లాక్ అయితే ఫస్ట్ అన్లాక్ అయ్యేది ఎస్బీఐకి, అండ్ బెనిఫిట్ ఆ టైం అప్పుడు అయ్యేది కూడా ఎస్బీఐకి. కాబట్టి షిఫ్ట్ టు ఎస్బీఐ అంటే. ఓకే అండి, రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్, నా పేరు సురేష్ రెడ్డి. అండి సురేష్ రెడ్డి గారు, సార్ తిరుపతి పూర్వగంక అటెండ్ అయ్యాను సార్. నేను తిరుపతి వచ్చారా, వెరీ గుడ్. ఏలే సార్, ఈ స్టెర్లైజ్ టెక్నాలజీ, కెల్టాన్ టెక్నాలజీ, ఐడియా ఇలాంటివి కొనిపెట్టాను దిస్ టీవీ అవి, అంటే మంచివి కూడా కొని ఉన్నాను. కాకపోతే ఈ డార్క్ హార్స్ పెట్టుకుని కొన్నాను, కొంచెం లాస్ లో ఉన్నాను సార్. అవి లాస్ బుక్ చేసి బయటకు రమ్మంటారా లేకపోతే కంటిన్యూషన్ చేయమంటారా ఒక ఇయర్? అయినా కెల్టాన్ ఒకటి, ఇంకొకటి ఏదన్నారు? స్టెర్లైజ్ టెక్నాలజీ. స్టెర్లైజ్ టెక్నాలజీ, ఓకే. ఎస్ సార్. సింపుల్ అండి, డార్క్ హార్స్ వర్డ్ లోనే ఆ మీనింగ్ అర్థం చేసుకోవాలి అంతేగాని, ఓవర్ నైట్ 3 మంత్స్ 4 మంత్స్ లో కూడా డార్క్ హార్సెస్ ఎప్పుడు రిటర్న్స్ ఇవ్వవు. ఓవర్ 1 ఇయర్ 2 ఇయర్స్ అనమాట అటు పెర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ అయ్యి సమ్ డ్రామాటిక్ కార్పొరేట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ అయినప్పుడే అనమాట రిటర్న్స్ ఇస్తాయి, అది గుర్తుంచుకోవాలి. ఎట్లయితే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అనమాట వీళ్ళకి, ఎందుకంటే యుఎస్ ఆపరేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయి ఇప్పుడిప్పుడే దాడిలో పడుతున్నాయి. అండ్ గ్రూప్ కూడా ఓవరాల్గా డెట్ నుంచి తేరుకుంది, వేదాంత గ్రూప్ అనమాట. అండ్ స్టెర్లైట్ టెక్ ఇస్ నాట్ ఎ స్మాల్ కంపెనీ, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇట్స్ ఎ 4,000 crore ప్లస్ టాపరే. కాబట్టి ఒక టర్న్ అరౌండ్ వస్తే 1 సీజన్లోనే స్టాక్ కెన్ డబుల్ ఇట్ సెల్ఫ్ అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను, కంగారు ఏం లేదు. బట్ సేమ్ థింగ్ ఐడియా అండ్ డిష్ టీవీ కూడా. డిష్ టీవీ ఏంటంటే మేబీ టేక్ ఓవర్ అయిపోవచ్చు అని అంటున్నారు, రీసెంట్లీ రూమర్స్ కూడా వస్తున్నాయి అనమాట. మేబీ టాటా ప్లే వాళ్ళు ఐపీఓకి వెళ్ళే ముందు ఒక టేక్ ఓవర్ బిట్ కూడా చేయొచ్చు దీనిపైన అని చెప్పేసి అని అంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే డార్క్ హార్స్ కింద కొన్నారు కాబట్టి ఆ విధంగానే హోల్డ్ చేయమని కూడా అంటున్నారు. ఓకే, రైట్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో,
నమస్తే అండి, అడగండి. సార్, సార్ నా పేరు రక్షిత్ రెడ్డి అండి. సార్, ఇట్లా ఒక 5 lakhs నేను బీడీఎల్లో పెడతాం, ఒక ఎఫ్డి ఉంది సార్, అది తీసేసి మా బిజినెస్ పెడితే ఎఫ్డి ఉంది, అది 5 lakhs బీడీఎల్లో పెడతాం అనుకుంటున్నాం సార్ మొత్తం. రేపు బీడీఎల్ స్టాక్ ఇప్పుడు కొనొస్తా సార్ ఈ ప్రైజ్ లో? బీడీఎల్ కొంటారు, ఎఫ్డిని క్యాన్సిల్ చేసి చెవులో అమృతం పోసారు మీరు. ఓకే, ఎఫ్డిఎల్లో పెట్టద్దని మనం ఎప్పుడు పదే పదే అనుకుంటూ ఉంటాం. బట్ కాకపోతే బీడీఎల్ ఈజ్ ఇట్ ది రైట్ స్టాక్, ఈజ్ ఇట్ ది రైట్ ప్రైస్ టు ఎంటర్? క్రాంతి గారు ఏమంటారు? ఇది రైట్ ప్రైస్ వసంత్ గారు. ఈ ప్రైస్ పాయింట్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద పెట్టుకుని ఎఫ్డి కంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి. అది అది మరి అదైతే షూర్ బీడీఎల్లో ఇక్కడి నుంచి ప్రైస్ ఎంట్రీ కూడా రైట్ పాయింట్ వసంత్ గారు. బహుశా ఆయన ఓకే ఈ ప్రైస్ ఎంట్రీ లెవెల్లో ఫస్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు వస్తుంది సార్, ఇబ్బంది ఏం లేదు. వెరీ గుడ్. 7% మీకు గట్టిగా వస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో. ఇప్పుడు 7% అనేది అసలు మినిమం రేట్ ఆఫ్ రిటర్న్గా మనం ఇందులో ఆశించవచ్చు. భారత్ డైనమిక్స్ లాంటి ఒక మంచి పబ్లిక్ సెక్టర్ కంపెనీ, డిఫెన్స్ సెక్టర్లో ఉంది, హ్యూజ్ ఆర్డర్ బుక్స్ బిల్డ్ అవుతున్నాయి ఈ కంపెనీలన్నిటికీ. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు బాలా సార్, నేను స్విజర్లాండ్ తీసుకున్నాను 1.5 ఇయర్ క్రితము, 14 rupees. ఓకే, అది ఆల్మోస్ట్ 400% ప్రాఫిట్ లో ఉన్నాను. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబరావు గారు, స్విజర్లాండ్ మంచి ప్రైస్ లో ఎంటర్ అయ్యారు, లో ప్రైస్ లో. మంచి లో ప్రైస్ లో ఎంటర్ అయ్యారు, అది కరెక్ట్ గా మనం అప్పుడు చెప్పినప్పుడే డార్క్ హార్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద డార్క్ హార్సెస్ విచ్ హస్ గివెన్ అట్లీస్ట్ 5 bagger 6 bagger రిటర్న్స్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అనమాట. స్విజర్లాండ్ ఇప్పటికీ మంచి స్పేస్ లో ఉంది, కంపెనీ ఇస్ డూయింగ్ వెల్, టర్న్ అరౌండ్ అయ్యింది. కానీ ఆయన లో లెవెల్స్ లో కొన్నాళ్ళు ఎప్పుడైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకునే బ్యాలెన్స్ స్టాక్ ఉంచాలన్నమాట. స్టాక్ కాస్త అబోవ్ 84-85 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ స్టాక్ కూడా ఇప్పుడు ఏఎస్ఎం లో ఉందన్నమాట. మామూలుగా ఏఎస్ఎం లో ఉంటే కనుక ఈ మార్జిన్ లెవెల్స్ పర్చేజ్ అప్పుడు సెల్లింగ్ అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి స్టాక్ ఇక్కడ స్టక్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ నౌ హోల్డ్ అండి. ఆయన అస్సలు అమ్మలేదు అన్నప్పుడు దగ్గర నుంచి అంటే మాత్రం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే 25% వరకు అయితే చేసుకుని క్యాపిటల్ తీసేసుకోమని చెప్పాను. షణ్ముఖ వెంకటేష్ ఒక మెయిల్ పంపించారు, వర్క్షాప్కి వద్దాం అనుకుంటున్నాను, మిసెస్తో సహా వస్తాను, ఆవిడకి ఫ్రీగా ఎంట్రీ ఇప్పించండి అని. కష్టం కదా సార్ ఇది, అసలే తక్కువ మనకి, చాలా తక్కువ కెపాసిటీతో మనం నిర్వహిస్తున్నటువంటి హాల్ అది. అక్కడ మళ్ళీ సరే మీరు ఇంతగా అడిగారు, ఒక మెయిల్ కూడా పంపించారు కాబట్టి మీకున్న కన్సర్న్కి మీరు ముందుగా రెండు టికెట్లు కొనండి, అక్కడికి వచ్చిన తర్వాత నన్ను కలవండి, విల్ గివ్ యూ సమ్ డిస్కౌంట్, ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే మంచి ఆలోచన చేస్తున్నారు మీరు, ఇద్దరు వచ్చి ఇద్దరు కూడా వినాలి అని అనుకోవటం ఒక అభినందన ఏమైనా అంశం. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ సచ్ కన్సర్న్ ఫర్ లెర్నింగ్, లెర్నింగ్ కోసం మీరిద్దరు ఇంట్రెస్ట్ చూపించడం అనేది అభినందనీయమైన విషయం. ఓకే, మరొక మెయిల్ చూద్దాం. రెయిన్బో హాస్పిటల్ గురించి అడుగుతున్నారు నరేంద్ర. మార్కెట్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి కుటుంబరావు, రెయిన్బో హాస్పిటల్స్ ఏం చేయొచ్చు? స్టార్ట్ బైయింగ్, ఇన్వెస్ట్ చేయొచ్చా? బైయింగ్ అంటానండి, కరెక్షన్ కూడా అయిపోయిందని చెప్పేసి ఫీల్ అవుతున్నాను నేను రెయిన్బోలో. అండ్ ఆల్ హాస్పిటల్ స్టాక్స్ మనం చూసాం 1 ఇయర్ రేంజ్ లో చూస్తే కొత్త లిస్టెడ్ యథార్థ దగ్గర నుంచి మొదలుపెట్టి కోవై కానీ ఏదైనా సరే అన్ని డీసెంట్ రిటర్న్స్ ఇచ్చినాయి. రెయిన్బో కూడా అనమాట ఇప్పుడు 1265 అట్లా ఆల్రెడీ 1650 దాకా కరెక్షన్ అయ్యి 52 week హై రీచ్ అయ్యి అనమాట, కరెక్ట్ అయ్యి ఇప్పుడు 1250 దగ్గర అక్కడ ఉంది. డెఫినెట్లీ స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను బై. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, నష్టాలతో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ సుమారుగా 165 పాయింట్ల నష్టం ఈ సమయంలో మనకు కనిపిస్తుంది, 180 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. 25,100 కుటుంబరావు చెప్పిన లెవెల్ వచ్చేసింది, 25,000 to 25,100 ఈ లెవెల్ దగ్గర కొనుక్కోదగిన లెవెల్ అయినా ఇది. చూద్దాం, ఇంకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ కొనసాగిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. బ్యాంక్ నిఫ్టీ 325 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఆన్ ది డౌన్ పాత్. ఈ మార్నింగ్ మనకు మిడ్ క్యాప్స్ సెల్లింగ్ కనిపిస్తుంది, మిడ్ క్యాప్స్లోను 365 పాయింట్ల నష్టంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ కనిపిస్తుంది, 0.52%. ఓకే, బీపీసీఎల్ అనుకున్నట్లుగానే క్రూడ్
ఇంపాక్ట్ కనిపిస్తోంది. బీపీసీఎల్ ఈజ్ అప్ 2%. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, గార్డెన్ రీచ్, ఇవాళ మార్నింగ్ ఎవరు అడిగారు, గార్డెన్ రీచ్ 2.3% అప్. గ్లాక్సో స్మిత్ క్లైన్ 1% అప్. హెచ్పీసీఎల్, క్రాఫ్ట్స్మన్ ఆటో, జై బాలాజీ, సనోఫి ఇండియా, ఎరిస్ లైఫ్ సైన్సెస్, హునాసా కన్జ్యూమర్, ఇలాంటి కౌంటర్స్లో ఓపెనింగ్లో లాభాలు కనిపిస్తున్నాయి. జీఐసి ఆఫర్ ఫర్ సేల్ ఇవాళ నాన్ రీటైల్ పోర్షన్ ఓపెన్ అవుతోంది. సో 4.5% డౌన్. ఫెడరల్ బ్యాంక్ ఒక బ్రోకింగ్ కంపెనీ డౌన్గ్రేడ్ చేసింది, 2% డౌన్. ఎస్జేవిఎన్, ఎల్టీఐ మైంట్రీ, ఈపీఎల్, పవర్ ఫైనాన్స్, యునో మిందా, వర్ల్పూల్, ఎంఎంటీసీ, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఇలాంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే కుటుంబరావు, ఏమిటి నిఫ్టీలో ఏమైనా బై ఆప్షన్ ఉందా ఈ సమయంలో? 25,093 నేను మార్నింగ్ స్టాండ్కి స్టిక్ అవుతున్నానండి. ఆ మధ్యలో కొనమంటాను, బట్ ఏంటంటే కాస్త డీపర్ స్టాప్ లాస్ ఉందన్నమాట. ఎందుకంటే బిలో 25,000 ఆప్షనా ఫ్యూచర్సా? ఫ్యూచర్స్ అండి, డైరెక్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనుకుంటున్నాను. ఆప్షన్ కొందాం అంటే మాత్రం ఈ షుడ్ బై ఓన్లీ 25,200 ఆప్షన్ అనమాట, విచ్ స్లైట్లీ డిస్టెన్స్. అది మంత్లీ ఆప్షన్, అంతేగాని వీక్లీ ఇది కొనద్దు అంటాను మళ్ళీ. ఎందుకంటే వీక్లీ ఆప్షన్కి మనం చూస్తున్నాం ఇవాళ బుధవారం, రేపు ఎక్స్పైరీ కూడా అనమాట. వీక్లీ ఆప్షన్లో నేను అనుకుంటాం కాస్త డిఫికల్ట్ టు గేజ్ కూడా. అండ్ అడ్వాన్సెస్ కూడా మనం చూస్తూ ఉంటే నిఫ్టీ స్టాక్స్లో ఓన్లీ 4 స్టాక్సే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అండ్ లూజర్స్ ఆర్ మోర్ అనమాట. అండ్ దట్ టు ఎస్పెషల్లీ మెటల్స్ ప్యాక్ డ్రాగ్ కూడా చేస్తుంది అనమాట. హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇవన్నీ కూడా మైనింగ్ స్టాక్స్, కోల్ ఇండియా కానీ, హిందాల్కో, ఇవన్నీ కూడా అనమాట బాగా డ్రాగ్ చేస్తున్నాయి. కాబట్టి వాటిలో రికవరీ కనిపిస్తుంది అంటే యూజువల్లీ యుఎస్ మార్కెట్స్ వీక్గా ఉన్నప్పుడు ఈ మెటల్ స్టాక్స్ అనమాట తొందరగా కూడా రికవర్ కావు. కాబట్టి డెఫినెట్లీ 25,200 మంత్లీ ఆప్షన్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ బై నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంట్రాడే కంటే కనుక క్లోజర్ టు 25,000 బై చేసి మార్నింగ్ ఏదో సెటిల్మెంట్ అవ్వచ్చు అని 63 మూన్స్ మనకు తెలుసు. ఓడింగ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ చేసే కంపెనీ అనమాట. స్ట్రాంగ్ వాల్యూమ్స్ తోటి మార్నింగ్ 4% పెరగటం చూసాం. ఏదో వన్ టైం సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పేసి అని అట్లా రూమర్స్ రావటం తోటి అనమాట. ప్రిజమ్ జాన్సన్ ఒకటి వాల్యూమ్స్ అవుతున్నాయి అనమాట ఫ్రమ్ సెరమిక్ స్పేస్ హీట్ లో ఆర్చీస్ అనమాట. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం పెన్నీ స్టాక్ వాల్యూమ్ అవుతుంది, దాదాపు 32 రూపాయల దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది. అండ్ మేబీ మిగతా స్టాక్స్ లో చూస్తూ ఉంటే కనుక రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉన్న వాల్యూమ్స్ అవుతున్నాయి, లైక్ ఏది వండర్లా అవనియండి ఇలాంటి స్టాక్స్ లో అనమాట, విచ్ ఆర్ స్ట్రాంగ్ స్టాక్స్. కేఎస్బి రీసెంట్లీ చాలా మంది అడిగేవారు కేఎస్బి పంప్స్ ఏంటి అని చెప్పేసి. స్టాక్ కూడా కొంచెం వాల్యూమ్ తోటి కొంచెం వీక్నెస్ డిస్ప్లే చేస్తుంది, దాదాపు 4% పైన పట్టం అనమాట. ఆల్ ఇన్ ఆల్ ఎక్సెసివ్ ప్యానిక్ అయితే బి గ్రూప్ లో కనపట్టలేదండి, దట్ ఈస్ వన్ కంఫర్ట్ లెవెల్ అని చెప్పేసి అని అంటాను అనమాట. అండ్ ఎంతసేపు ఈ 25,000 లెవెల్ సస్టైన్ చేసుకుంటుంది అనేది ఎక్కి మేబీ 10-15 మధ్యలో మనకి క్యూస్ ఉండాలి. ఓకే, జిఎంఆర్ పవర్ ఒకటి 5% అప్పర్ సర్క్యూట్లో ఉంది, కంటిన్యూస్గా పెరుగుతుంది స్టాక్. అలాగే పాండి ఆక్సైడ్లో కూడా ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది గమనిస్తున్నాం, 3.5% అప్. ఓకే ఇక మెయిల్స్ చూద్దాం. గిరి మెయిల్ పంపించారు, ఈకోస్ స్టాక్ అలాట్మెంట్ వచ్చాయి, సో దీన్ని హోల్డ్ చేయొచ్చా అని ఆయన అడుగుతున్నారు. ఇవాళ లిస్ట్ అవుతుందండి ఈకోస్ మొబిలిటీ, ఈ కంపెనీ షాఫర్ డ్రివెన్ కార్ రెంటల్ సర్వీసెస్, పెద్ద గొప్ప బిజినెస్ మోడల్ అయితే ఏమీ కనపట్టలేదు, కాకపోతే లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంపెనీగా మార్కెట్ చూసే అవకాశం ఉంది. జిఎంపీ బాగుంది, గ్రే మార్కెట్ ప్రీమియం గతంలో. ఇవాళ లిస్టింగ్ ఏ ప్రైస్ దగ్గర అవుతుందో చూడండి, 40-50% గెయిన్స్ వస్తే మేబీ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. తర్వాత దేవి శ్రీ అడుగుతున్నారు, ఇది కూడా ప్రీమియర్ ఎనర్జీ, చూడండి ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుందో గమనించండి. ఓకే తర్వాత జగదీష్ అడుగుతున్నారు, ఆయన కే ఫిన్టెక్ ఉన్నాయి 295 రూపాయల్లో, మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు. విఏటెక్ వాబాగ్ ఎంటర్ అయ్యారు 715లో. భారత్ ఫోర్జ్ 1045, ఇలా ఉన్నాయి. క్రాంతి గారు, భారత్ ఫోర్జ్ హోల్డ్ చేయొచ్చా? 1045లో ఉన్నాయి. వసంత్ గారు, ఈరోజు డిఫెన్స్ అలొకేషన్ ఏదైతే బడ్జెట్ అలొకేషన్ చేశారో అది భారత్ ఫోర్జ్కి డైరెక్ట్గా బెనిఫిట్ అవ్వదు వసంత్ గారు, ఎందుకంటే భారత్ ఫోర్జ్ యొక్క డిఫెన్స్ వింగ్ దే ఆర్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఇండియన్ ఆర్మీకి ట్యాంకర్స్ మేకింగ్లో ఉన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ అరౌండ్ 1500 to 1700 ట్యాంకర్స్ని ఫేజ్డ్ మేనర్లో
రీప్లేస్ చేస్తుంది. సో భారత్ ఫోర్జ్ ఈజ్ స్టాక్ టు హోల్డ్ వసంత్ గారు. ఐ మీన్ మిగిలిన స్టాక్స్ కూడా, కేఫిన్ కానీ అదర్ స్టాక్స్ కూడా హీ కెన్ హోల్డ్ ఆన్ వసంత్ గారు. మంచి లిస్టే కనిపిస్తుంది మీ దగ్గర. ప్రాజ్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, బ్లాక్ బాక్స్లో ఉన్నారు, రెయిన్బో ఉంది, కిమ్స్ ఉన్నాయి, టిటాగర్, గుడ్, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు జగదీష్. తర్వాత జైదీప్ అడుగుతున్నారు, విఆర్ విపిఆర్పిఎల్ 500 షేర్లు కొందాం అనుకుంటున్నారు, ప్రజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా? కుటుంబరావు గారు, విష్ణు ప్రకాష్ రీసెంట్లీ బాగా పెరిగి కరెక్ట్ అవటం కూడా చూసామండి రిజల్ట్ తర్వాత అనమాట. మేబీ ఆయనకి 3 to 4 quarters ఇది ఉంది, పేషెన్స్ ఉంది అంటే కనుక స్టార్ట్ అక్యుమిలేటింగ్ అట్ కరెంట్ లెవెల్స్ అంటాను. కరెక్షన్ అయిన తర్వాత కాస్త అట్రాక్టివ్ అనిపిస్తుంది. దేవి పార్థు అడుగుతున్నారు, ఐనాక్స్ ఇండియా 13.41 ఉన్నాయి, జమ్నా ఆటో 132 రూపాయలు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 54లో, అన్ని లాస్ట్లో ఉన్నారు, ఏం చేయాలి ఇవి? మరీ బ్యాడ్ స్టాక్స్ అయితే కాదండి, అస్ ఆఫ్ నో హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని కూడా ఓవర్ 2 year టైం ఫ్రేమ్ చూస్తుంటే కనుక బాగా ఎప్రిషియేట్ అయిన స్టాక్స్ అనమాట. కాబట్టి ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్నాయి, మేబీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవటం బెటర్ అంటాను. సెప్టెంబర్ ఎండింగ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మార్కెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫెనోమెనా కనిపిస్తుంది వసంత్ గారు, కేర్ఫుల్ గా. ఫార్మా స్టాక్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే సెలెక్టివ్ గా అనమాట చాలా స్టాక్స్ ఇప్పుడు స్పైక్ కూడా వస్తున్నాయి. ఈవెన్ లారస్ లాంటిది అనమాట ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, మేబీ న్యూ హైకి వెళ్ళిపోతుందా లారస్ అనేది కూడా కనిపిస్తుంది. వాల్యూమ్స్ లో 473 క్రాస్ అయింది, విచ్ ఇస్ క్రిటికల్ లెవెల్, దెన్ గో అప్ టు 525 నెక్స్ట్ 1.5 months టు 2 months అని చెప్పేసి కూడా అంటారు. ఉన్నా మన రాజేష్ కూడా చెప్పారు సేమ్ విషయం. వెల్స్పన్ లివింగ్ కొన్నారట శేష సాయినాథ్, 211 రూపాయలు, 500 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు అది? కుటుంబారు వెల్స్పన్ లివింగ్, వెల్స్పన్ లివింగ్ గుడ్ పెట్టానండి రీసెంట్లీ, దాంట్లో లార్జ్ బ్లాక్ డీల్స్ అవటం కూడా చూసాం అనమాట. అండ్ డెఫినెట్లీ ఆఫ్టర్ ఏదైతే గనక ఈ బంగ్లాదేశ్ ఇష్యూ ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయో ఆ తర్వాత అనమాట, నీష్ టెక్స్టైల్ సెగ్మెంట్ లోను అండ్ ఇంటీరియర్ డెకార్ లోను వీటిలోను అన్నిట్లో కూడా చేసేది ఈ వెల్స్పన్ లివింగ్ ఈస్ డూయింగ్ వెల్ అనమాట. 52 week హై కూడా ఈ మధ్య 200 క్రాస్ అయింది, క్రాస్ అయ్యి మోడెస్ట్ గా కరెక్ట్ అయింది, స్టార్ట్ అక్యుమిలేటింగ్ అంటాను. స్టాక్ లుక్స్ గుడ్ ఫర్ 300 లెవెల్స్ అంటాను. సునీల్ కుమార్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓలో వచ్చాయి 542లో, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా? దీని నుంచి రేట్ గెయిన్ కి ఎంటర్ షిఫ్ట్ అవుతారట, కావచ్చా? మంచి లాభం వచ్చింది, డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎస్జేఎస్. అంటే ఒక్కటండి, ఎస్జేఎస్ 52 week హైకి దగ్గరగా ఉంది, అది చూడాలన్నమాట. అంటే ఎంత రెసిలియంట్ గా ఉంది అనేది కూడా స్టాక్ చూడాలన్నమాట. పోస్ట్ లిస్టింగ్ క్లోజ్ టు 1095 అట్లా రీచ్ అయ్యి అనమాట. ఇప్పుడు మోడెస్ట్ గా ఒక 5-6% కరెక్ట్ అయింది హై నుంచి. అంతే యూజువల్లీ సిగ్నిఫికెంట్ కరెక్షన్ న్యూ లిస్టింగ్స్ లో ఫ్రమ్ హై నుంచి అంటే కనుక 15-20% అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఎస్ఎఫ్ఓ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని రేట్ గెయిన్ కి వెళ్ళమంటాను. రేట్ గెయిన్ ఈస్ వన్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, ఇంతవరకు ఇంకా వర్కౌట్ అవ్వకపోయినా కూడా కంపెనీ ఇస్ డూయింగ్ వెల్, 770 అట్లా ఉందన్నమాట. అండ్ వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ గా ఉంది అట్ కరెంట్ లెవెల్స్, అందుకని చెప్పేసి. అండ్ కంపెనీ ఎక్విజిషన్ కూడా ఒకటి ఆల్రెడీ అనౌన్స్ చేసింది, కంప్లీట్ చేయలా, చేసిన తర్వాత జంప్ కూడా రావు. ఓకే, కొంతమంది మనకు వర్క్షాప్కి ఎలా అటెండ్ అవ్వాలి, దీనికి విధి విధానాలు ఏంటి అని అడుగుతున్నారు. కింద పక్కన మీకు ఒక ప్లేట్ డిస్ప్లే అవుతుంది, దానికి అక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఆ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే మీకు ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి నేమ్స్ రిజిస్టర్ చేసుకోవడం అంతే. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. నిన్ననే ఫస్ట్ డే మన వాళ్ళు ఇది డిస్ప్లే చేసిన వెంటనే ఈ గ్రాఫిక్ ప్లేట్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో మేబీ ఈ వేగం చూస్తుంటే నెక్స్ట్ 2-3 డేస్లో ఫుల్ అయిపోయేలా ఉంది రిజిస్ట్రేషన్స్. ఒక ఆసక్తికరమైన దశలో మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరిలో కూడా కుతూహలం ఉంది, వర్క్షాప్కి ఎటువంటి ఎక్స్పర్ట్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు అనే అంశం తెలుసుకునేందుకు. సో డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోండి, సాధ్యమైన త్వరగా రిజిస్టర్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.